ఇంత గొప్పగా పాట వాడినామంటే తెలంగాణ ఏర్పాటు అయిందే కవులు కళాకారుల ఒక జనం లోపల ఒక మేలుకొల్పు తెచ్చి ఉవ్వెత్తిన ఉద్యమం ఇంత గొప్పగా పాట పాడతానా అంటే నీకు ఇప్పుడు ఎక్కడ నౌకరి చేస్తానా ఏ సాంస్కృతిక శాఖల నాకు రాలేదన్న జాబు నిజం చెప్పానా నీకు నౌకర్ రాలేదా నిజంగానే రాలేదన్న సాంస్కృతిక శాఖల రాలేదు ఇంత గొప్ప కళాకారులకు అంటే కనీసం పాటలు రానోళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి విమర్శలు వస్తాను నేను ఎన్నో జాగాలల్లా ఎన్నో స్టేజీలల్లా ప్రోగ్రామ్ చేసిన తెలంగాణ రాకముందు కూడా నేను ఎంతో కష్టపడ్డా అయినా నాకు ప్రభుత్వం గుర్తించి నాకు జాబ్ ఇవ్వలేదు నేను కూడా అప్లికేషన్ పెట్టుకున్నా రెండు మూడు సార్లు కూడా నేను సారథి కూడా వేనన్నా అక్కడ ఎవరు పట్టించుకోలేదు నాకు జాబు రాలేదు అది ఒక్కటి నాకు బాధ నాలాంటి కళాకారులు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు మా ఊర్లల్లో వాళ్ళకు కూడా రాలేదు అందుకనే బాధ కళాక ఇంత గొప్ప కళాకారులకి కొద్దిమంది ఉన్నారు ఒక్క కలెక్టర్ గారి చేతుల మీదుగా సన్మానం సత్కారాలు బోలెడు అవార్డులు ఉన్నాయి అమౌంట్ అవన్నీ ఉన్నాయి కానీ నాకు జాబ్ రాలేదు అది ఒక్క బాధ అన్న మనకు ఇది ఇక కళాకారుల పరిస్థితి నిజంగా ఇప్పుడు అంటే కవిత గారు ఎమ్మెల్సీ కవిత గారు కవులు కళాకారులు మాట్లాడాలంటారు కొద్దిమంది కళాకారుల పరిస్థితి ఇట్లా దీనా పరిస్థితి లోపల ఉన్నది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి కళాకారులు ఇది అంటే ఇంత గొప్ప కళాకారు ఈ వీడియో మీ దాకా చేరితే కనుక ఇంత గొప్ప కళారూపానికి సాంస్కృతిక శాఖ సాంస్కృతిక శాఖ శాఖకు ఈ అన్న అర్హురా అర్హుడు కాదా మీరు ఈ పాటలను చూసైనా ఆయన అర్హతను కులమానంగా తీసుకొనైనా నౌకర్ ఇస్తారని చెప్పేసి మా వైఆర్ టీవీ తరఫున కోరుకుంటాను ఇవ్వాలి కూడా ఖచ్చితంగా ఇంత గొప్ప కళాకారులకి ఉద్యోగాలు రాక ఏం పాటలు రానోళ్ళు పైరవీలతో ఉద్యోగాల పొందిర్రు ఉద్యోగాలు పొందిర్రు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి సరే ఇక వాళ్ళ పంచాయతీ వాళ్ళ అంత ముందుకు ప్రభుత్వం తరఫున కొన్ని సంక్షేమ పథకాలు మేము అవి ప్రోగ్రామ్ చేసుకునేది ఇప్పుడు ఏనాడైతే ఐదు వందల యాభై మందికి కళాకారులకు జాబులు ఇచ్చిర్రో ఆ ప్రోగ్రాం కూడా ఓ వీళ్ళు వీలు లేకుండా అయిపోయింది మరి మీ సొంత గ్రామం మనం ఇక మాట ముచ్చట్ల పాటలతోటి ముందుకు వెళ్ళిపోయినాం కానీ ఒక్కసారి మొన్న మీ నేపథ్యం మీద ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చేరు పెద్దపల్లి జిల్లా ఉత్తార మండలం గ్రామం లక్కారం నా పేరు నర్ర సతీష్ యాదవ్ బేగంపేట ఇద్దరు పేరు కోండ్ర కుమరయ్య గౌడు వీళ్ళది కూడా బేగంపేటే వీళ్ళది సింగరవేణి సదానందము వీళ్ళిద్దరూ ఇంకో ముగ్గురు ఉండేది మేము ఇట్లా ఉగ్గు కథలు చెప్తూ ఈ జీవన ఉపాధిని ఇట్లా గడుపుతున్న వాళ్ళు అంటే మీరు అంటే మీ బా అంటే మీకు ఎప్పటి నుంచి కళారూపం ఒప్పు కళ నేను ఒక పద్దెనిమిది ఇరవై ఏండ్ల ఇరవై ఏళ్ళు అవుతుంది నేను ఒగ్గు కథ చెప్పబట్టి చిన్నప్పటి నుంచే చదువు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏండ్లు ఒక కళారూపాన్ని మీ మీరు బతికిస్తున్నారు అవును ఇట్లాంటి వాళ్ళకు బతుకునివ్వకపోతే ఎందుకు ఈ సాంస్కృతిక శాఖ అంతే కదా అన్న ఏ పద్దెనిమిది అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి పాట పాడుతా పాటలు పాడతా జానపద గేయాలు పాడతా ఏదైనా పని చేస్తారా ఇదే పని ఇదే పని విని ఉంటాను నేను గొప్ప అసలు అంటే మీకు గురువు మా గురువు గారైన మిద్దెరాములు గారు మిద్దెరాములు గారి వారసత్వాన్ని బరాబర నిలబెడుతున్నారు కొనసాగిస్తున్నారు తప్పకుండా రైట్ అంత గొప్ప అంటే మీరు ఆయన దగ్గరికి ఎట్లా వేయరు ఆయన దగ్గర అంటే ఆయన మా దగ్గరికి మా ఊళ్ళల్లోకి వచ్చేది వచ్చినప్పుడల్లా మేము కూడా పోయి గురువు గారి దగ్గర ఉండి ఆయన చెప్పిన విధానాలు ఆయనతోని పాటలు అవి చూసుకునేది తర్వాత అంతకుముందు ఎందుకంటే క్యాసెట్లు ఉండేది రేపు అవునవును ఆ క్యాసెట్లలో ఆయన కథ వింటూ మేము నేర్చుకున్నాం విని నేర్చుకున్నాం వీటికి ఎట్లా పుస్తకాలు ఇవన్నీ ఏమి ఉండవు అవన్నీ ఏమి లేవు అసూగా వాడేయడమే ఇక మనకు నోటికి గుర్తున్న ఏదో దాదాపుగా నూట యాభై కథలు చెప్పగలుగుతాం అంటే ఇవన్నీ అసలు ఓ నీ బతు పెట్టుకోనికే తలకే అంత ఖరాబ్ అవుతుంది నూట యాభై కథలు అసూగా చెప్పేయడం అంటే మామూలు ముచ్చటగా అసలు ఇంకా మీరు అంటే ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేసిర్రు నేను చాలా మన మెదక్లో కానీ అంతట చాలా లెక్కలేనని ప్రోగ్రామ్ చేసిన గుర్తులేవు ఇక్కడ కాకుండా కానీ అండమాన్ లో కూడా వేరే దేశాలలో కూడా చేసిరు ప్రదర్శన ఇచ్చిన వా సూపర్ సూపర్ వేరే దేశాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు ఇట్లాంటి కళాకారులకు సరైన కళాకారులకు కదా గౌరవం దక్కాలి రైట్ అయితే ఇక సరే ఇక మళ్ళా ఏం ఏ మీరు మంచిగా మీకు గొప్ప పేరు తెచ్చిన కథ ఏంటిది మాకు గొప్ప పేరు తెచ్చిన కథ అంటే అన్ని కథలు బాగానే ఉంటాయి చెప్పే విధానం బట్టి అన్ని ప్రతి ఒక్క కథ బాగానే ఉంటది చనిపోయిన కాడ కథ చెప్తా ఉంటే వాళ్ళ ఇంటి వాళ్ళు ఉంటారు కొడుకులు బిడ్డలు భారీ ఉంటుంది సపోజ్ భర్తే చచ్చిపోయిండు భార్య చచ్చిపోయి ఇట్లా వాళ్ళ బాధపడకుండా కూడా చదివించి కొడుకులు ఉంటారు ఇట్లా బిడ్డలు ఆడపిల్లలు ఉంటారు వచ్చిపోతారు మంచిగా చూసుకోమని అట్లా కూడా వాడతారు ఇట్లా మీరు ఎన్ని గంటలు చెప్పగలుగుతారు ఒక తొమ్మిదింటికి ఇంటికి స్టార్ట్ చేస్తే మూడు నాలుగింటి దాకా కథ చెప్తాం రాత్రి తొమ్మిది గంటల నుంచి పొద్దుగాల నాలుగు గంటల దాకా కథ చెప్తారు నిలబడి నిలబడి ఏడా బ్రేక్ తీసుకోకుండా ఒకసారి మధ్యలో ఒకసారి టీ బ్రేక్ తీసుకుంటా మళ్ళీ అప్పుడు జానపద గేయాలు వాడుతా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేట జానపద గేయాలు వాడుతావు ఒక పాట అయితే జానపద గేయం వాడు ఫస్ట్ మన ఇది మన మనకు కూడా బ్రేక్ లెక్క అనుకుందాం మన